Hyderabad low, New Year Vedukala Sandarbhanga, drunk and drive low pattubadte, katina charyalu teeskuntamani hecharincharu joint SCP Ranganath. Ippatike konni aankshalu vidhinchamani, ekkadaina mitimirina hangama chesthe serious action teeskuntamani annaru ayana. 100 teamlato akasmika tanikhilu chestamani, police la kallu gappi tappinchukopoye margalanu ippatike gurtinchamani chepparu. Begampet PB Express highway pai flyover minha anni flyoverlu moosivestamani vivarincharu New Year Vedukalaku. తాము అడ్డంకి కాదు అని అదే సమయంలో చట్టప్రకారం నడుచుకోవాలి అని అంటున్న జాయింట్ సిపి రంగనాథ్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు కొన్ని ఆంక్షలను విధించారు పోలీసులు. ఆ ఆంక్షలు ఏంటి, ఏ విధంగా ఆంక్షలను అమలు చేయబోతున్నారు, 31st నైట్ ప్లాన్ ఏంటి, మనతో మాట్లాడడానికి జాయింట్ సిపి రంగనాథ్ ప్రస్తుతం మనతో పాటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒకవైపు ఆంక్షలు వస్తున్నాయి, మన దగ్గర మాత్రం యథావిధిగా నడుపుకోవచ్చు అని చెప్తున్నారు. పోలీస్ పరంగా ఇలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి జరగకుండా ఇలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరంగా రేపు అంటే మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 100 పైన టీమ్స్ తోటి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీలు కూడా జనరల్గా కొన్ని మనకు స్టాండర్డ్ ప్రోటోకాల్ స్టాండర్డ్ ప్లేసెసే కాకుండా మేము ఈవెన్ లేన్స్ బై లేన్స్ ఇంకా ఇతర ప్లేసెస్ మారుస్తూ డైనమిక్గా కూడా ఈ చెక్కింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రేపు మొత్తం కూడా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి తెల్లవారుజాము దాకా మొత్తం కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్స్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ తనిఖీలు మేము చేపట్టడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే పబ్లిక్ని ఎస్పెషలీ హైదరాబాద్ నగరవాసులందరూ కూడా మీరు దయచేసి ఎందుకంటే ఈ ఫెస్టివిటీస్ ఈ సెలబ్రేషన్స్ అనేది మీరు ఇది మీ పర్సనల్ ఇష్యూ, అది మీరు ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బట్ దీంట్లో మీరు దయచేసి మీ అంటే మీరు ఆనందంగా చేసుకునే క్రమంలో వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండేటటువంటి విధంగా అంటే వేరే ఇతర వాళ్ళ ప్రాణాలని కానీ లేకపోతే ఇతర ఆపదలు కొని తెచ్చుకునేటటువంటి విధంగా కాకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్కి దూరంగా ఉండి మీరందరూ కూడా మీ సెలబ్రేషన్స్ని చేసుకోవాలని చెప్పేసి కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతేకాకుండా రేపు ఎవరైతే కనుక పట్టుబడతారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కేసులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది, వాళ్ళని కోర్టులో ముద్దాయిలుగా వాళ్ళని పెట్టడం కూడా జరుగుతుంది. ఇది అందరూ కూడా మీ న్యూ ఇయర్ నూతన సంవత్సరాన్ని మీరు సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ కూడా మీ ఆనందానికి మేము అడ్డురాము. బట్ మీరు చట్టపరంగా మీరు ఏదైతే బాధ్యతతో చేసుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో మేము మీకు విఘాతం కలిగించాం. బట్ అది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మటుకు దయచేసి మీరు అందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా మా వైపు నుంచి కోరుతున్నాను. ఎన్ని టీములు ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్గొనబోతున్నాయి సార్? దాదాపు 100 పైన టీమ్స్ పెడుతున్నామండి, పెట్టేసి దాన్ని డైనమిక్గా కూడా మొత్తం కూడా చేస్తూ ఉంటాము. అండ్ అట్లానే రేపు కొన్ని ఆంక్షలు కూడా ఉంటాయి, ఫ్లైఓవర్స్ కొన్ని బంద్ చేయడం జరుగుతుంది. బట్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి ఫ్లైఓవర్ యాజ్ ఇట్ ఈస్ యథావిధంగా ఉంటుంది, అదే బంద్ చేయం అది. అండ్ నెక్స్ట్ అట్లానే మన బేగంపేట దగ్గర ఉన్న ఫ్లైఓవర్స్ కూడా అది కూడా బంద్ చేయం. బట్ తక్కువ ఇతర ఫ్లైఓవర్స్ అన్ని కూడా బంద్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే నెక్లెస్ రోడ్ చుట్టూ కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి, రోడ్స్ క్లోజ్ చేయటము అక్కడ, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ తరలి వచ్చి అక్కడ సెలబ్రేషన్స్ చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా కొంత రోడ్డుని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ప్రధానంగా పబ్ల దగ్గర ఎక్కువ మనం చూస్తుంటాం ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ఒకవైపు, ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా పబ్బుల తాగి వచ్చి యాక్సిడెంట్ చేసి ఇతరుల ప్రాణాలు తీసుకున్నారు, వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు? దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ మేము రూపొందించుకోవడం జరిగింది. స్పెషల్ ఫోకస్ ఇటువంటి పబ్బులు లేకపోతే గనక ఏది మన బార్లు వీటిల్ని దృష్టిగా పెట్టుకొని ఎస్పెషల్ హై అండ్ క్రౌడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటే చిన్న చిన్న వాళ్ళని బైకులు వాళ్ళని అది అంటే వాళ్ళని పట్టుకోవడం ముఖ్యమే కానీ బట్ హై అండ్ క్రౌడ్ ఎవరైతే కనుక ఎవరైనా విచ్చలవిడితనంగా చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో వాళ్ళని ఖచ్చితంగా వదిలేకుండా మేము మా వైపు నుంచి మేము అన్ని ప్రణాళికలు కూడా మేము చేసుకోవడం జరిగింది. అండ్ రేపు ఈ అన్నింటినీ కూడా ఫోకస్ చేసుకుంటూ ఈ రిచ్ క్రౌడ్స్ ఉండేటటువంటిది ఇటువంటి ఏరియాస్లో కూడా ఎస్పెషలీ హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇతర ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఇంకా మేము అక్కడ కాస్త ఉధృతంగా చేయడానికి కూడా మేము ప్రణాళిక రచించుకోవడం జరిగింది అన్నమాట. హైదరాబాద్ పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ వాసులకి, న్యూ ఇయర్ వేడుకలని ఆనందోత్సవాల మధ్య జరుపుకోండి కానీ చట్టాన్ని కూడా గౌరవించాలనేది ప్రధానంగా వాళ్ళు కోరుతున్నారు. తాగి వాహనాలను నడపొద్దు, ప్రమాదాల బారిన పడద్దు, అలాగే ఇతరుల ప్రాణాలు తీయొద్దు. ఇదే ప్రస్తుతం పోలీసులు చెప్తున్న అంశం మనకు కనబడుతుంది. అలాగే ఈ న్యూ ఇయర్ నైట్ని కూడా అంటే రేపటి నైట్ని కూడా జీరో యాక్సిడెంట్గా తీర్చిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు కూడా తీసుకుంటున్నాము అనేది ఒకవైపు చెప్తున్నారు. హైదరాబాద్ వాసులు ప్రధానంగా ఆనందోత్సవాల మధ్య న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటూ పోలీసులకు కూడా సహాయం అందించాలనేది అంటే సహకారం కూడా అందించాలనేది కోరుతున్నారు జాయింట్ సిపి రంగనాథ్. కెమెరామెన్ వినోద్తో రాధాకృష్ణ.